కేసీఆర్ మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఈరోజు 1:25 ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈరోజు మరొకసారి ఆయన సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. రామోహన్ గారు, ఎట్లా చూస్తారు ఇవాళ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర మొన్నటిదాకా మొదటి ముఖ్యమంత్రి, ఇప్పుడు రెండవ ముఖ్యమంత్రిగా, రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పెద్దలు కేసీఆర్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో గెలుపోటం సహజం. గెలిచినవాడు అహంకారంతో ఉండొద్దు, ఓడినవాడు ఆత్మనిర్ణయంతో ఉండొద్దు. ఇద్దరు కూడా ఆత్మగౌరవంతో బతకాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల్లో స్పోర్టివ్ స్పిరిట్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చారు, తీర్పును 2 రోజుల తర్వాత పోస్ట్ మార్టం అయిపోయింది. కనుక ఇప్పుడు ఏం చేయాల్సిందంటే, నా ఉద్దేశం ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉన్నది. ఒక ట్రెండ్ మనకు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వచ్చింది ఏంటంటే, ఇది కేసీఆర్ గవర్నమెంట్ అంటున్నాం. కేసీఆర్ గవర్నమెంట్ కాదు, రాష్ట్ర ప్రభుత్వము. అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంటు, ఎన్టీఆర్ గవర్నమెంటు, గతంలో ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఉండాలి. కానీ మన ప్రభుత్వం కానీ ఎవడెన్నుకున్న, సగం మంది ఎన్నుకోకపోయినా మిగతా సగం మంది ఎన్నుకున్నారు కనుక ఎన్నుకున్న ప్రభుత్వాలు కనుక వాటిని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఒక్క మాట దీన్ని చెప్పి కంటిన్యూ చేస్తే చేర్చబాము. మళ్ళీ అవసరం లేదు, నేను జస్ట్ ఒక ప్రారంభం చేసి ఊరుకుంటాను. అయితే ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తురాలి కానీ కేసీఆర్ దా, ఎన్టీఆర్ దా, వైఎస్ఆర్ చూడొద్దు. ఒకటి, దీని మీద బాధ్యత గల ప్రతిపక్షంగా కూడా, అంటే కోడిగుడ్డు మీద ఏగలబోకకుండా, నేను స్పష్టంగా చెప్తున్నా వాళ్ళ ముందట, బాధ్యత గల ప్రతిపక్షంగా వీళ్ళు విమర్శ చేయాలి, వాళ్ళు దాన్ని సవినయంగా తీసుకోవాలి. గతంలో జవహర్లాల్ నెహ్రూ తన మీద విమర్శ లేకపోతే అవతల సైడ్ అంతా ప్రతిపక్షం వీకున్నప్పుడు కూడా తన మీద తన విమర్శలు రాసుకున్నాడు, పత్రికల్లో వ్యాసాలు రాసుకున్నాడు. అట్లా ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి, అట్లాగే ప్రతిపక్షం కూడా చాలా ఆత్మవిశ్వాసంతో వాళ్ళని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి లోపాలని. రైట్. సునీతారెడ్డి గారు ఏం చెప్తారు ముఖ్యమంత్రిగా 2వ సారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ప్రజా తీర్పును ఎవరైనా, ఏ పార్టీ అయినా, ప్రతి ఒక్కరు గౌరవించి తీరాలి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అనేది మనం తెలుసుకున్న నీతి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2వ తెలంగాణ ప్రభుత్వం, ఇంకొకటి 2వ సారి. నా ఒక మహిళగా నా కోరిక ఏంటంటే, అట్లీస్ట్ ఈసారైనా మా మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తూ, 2వది ప్రగతి భవన్ కి, ఫామ్ హౌస్ కి పరిమితం కాకుండా మా ముఖ్యమంత్రి గారు, మేము ఆశిస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ కి వచ్చి ప్రజా సమస్యలు ఇంక బాగా తీర్చి ఏదైతే బంగారు తెలంగాణ దిశగా ముందుకెళ్లాలని. 2వది ఏంటంటే, ప్రజలు ఏదైతే ఆకాంక్షలతో తనకు పట్టం కట్టారో వాళ్ళ ఆకాంక్షలకు దగ్గరగా ఉండి పరిపాలించాలని. ఈసారైనా సెక్రటరియట్ కి వచ్చి అందరికి అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నాం. వెంకటరెడ్డి గారు, బలరాం గారు, రెండో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఉద్యమాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2వసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భం లోపల తెలంగాణ జనసమితి తరఫున, మహాకూటమి తరఫున ఓటు వేసిన వాళ్ళు, వాళ్ళకు వ్యతిరేకంగా 53% ఓటు వేసిన వాళ్ళందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఓకే, ఉపేందర్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఎలక్షన్లో ముందు ప్రజాప్రతినిధులుగా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజల తరఫున తప్పకుండా ఇప్పుడు వారు ఏదైతే సూచనలు చేసిరో అవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో నెరవేర్తాయని చెప్పేసి మేము తప్పకుండా చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు డిస్కషన్లోకి వెళ్తే, ఇవాళ వెంకటరెడ్డి గారు మీరు రెస్పాండ్ అవ్వాలి. ఆయన ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక్కరు లేదా ఇద్దరితో చేయాలని చెప్పి, ఒక ప్రమాణ స్వీకారం చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఈ వ్యూహం, ఆ ఆలోచన ఎందుకు చేసి ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి, వాళ్ళు 88 మంది శాసనసభ్యులతో ఎన్నిక కావడం అనేటువంటిది చాలా చారిత్రాత్మకమైనటువంటి అంశం. ఆశాభావులు చాలామంది ఉన్నారు, అంతర్గతంగా ఉండేటువంటి అనేక సమస్యలు సహజంగా అందరూ కూడా చాలామంది ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు. గత మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే, సామాజిక వర్గాల దగ్గర కూడా కొంత సమతుల్యం పాటించలేనటువంటి విమర్శ ఉన్నది. వెలమలు రెడ్డిలకే కొంత ప్రాధాన్యత ఇచ్చి వెనుకబడిన వర్గాలకు, దళితులకు కొంత ప్రాధాన్యత తగ్గినటువంటి సందర్భం మనం చూసినటువంటిది. ఏదైనప్పుడు కూడా 50% పైగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు, అదేవిధంగా దళితులు, ట్రైబల్స్, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రాతినిధ్యం మహిళలతో పాటు ఉండాలని మనం కోరుకుంటాం. కాబట్టి ఈ కూర్పు పైగా ఒక 3-4 మంత్రులు ఓడిపోయినటువంటి సందర్భం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ కూర్పు అనేటువంటిది ఏ రకంగా ఉండాలనేటువంటిది కొంత అంతర్గతంగా వాళ్ళు కొంత చర్చించిన తర్వాతనే ఇది ఉంటే తప్ప, మామూలుగా అయితే కేసీఆర్
పద్ధతికి వ్యూహ బిహేవియర్కి వల్ల ఒక 8-9 మందిని తీసుకోవాలి ఆయన తీసుకోవాలా ఆయన ఎందుకంటే ఇట్లా ఒంటి చేత్తో నిర్ణయాలు చేస్తాడు కాబట్టి ఆయన మైండ్లో ఉంటుంది కానీ ఎందుకు చేయలేదు అనేటువంటిది కొంత ఆలోచించాల్సిన అవసరం. ప్రభుత్వం రద్దు చేసిన రోజు ఒకేసారి 105 ఆయన దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. కేసీఆర్ గురించి మనకు బాగా తెలుసు కాబట్టి ఆయన ఇట్లా 5 నిమిషాలు సెటిల్ చేస్తాడు దాని ఇష్యూ ఉన్నట్టయితే. కానీ ఎందుకు చేయలేదు అంటే దానికి పెద్ద ఎక్సర్సైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఊడిపోయినాడు అక్కడ, ఇక్కడ మరి మహేందర్ రెడ్డి గారు ఊడిపోయినారు, జూపల్లి కృష్ణారావు ఊడిపోయినారు, ఈ సామాజిక వర్గాలు ఇవన్నీ ఉన్నట్టుంది కాబట్టి కొంత ఆచితూచి. ఇప్పుడు రెండవది, ఇప్పుడు దాంట్లో హోంమంత్రి ఇంతకు ముందు ఉన్నట్టు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి గారి టర్మ్ అయిపోతుంది, మహమూదల గారి టర్మ్ అయిపోతుంది, ఎమ్మెల్సీలు కూడా 2 నెలలు అయితే వాళ్ళ టర్మ్ అయిపోతుంది కాబట్టి తీసుకోవాలనుకున్నప్పుడు ఈక్వేషన్స్ మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఈ కౌన్సిల్ నుంచి ఎన్నికయ్యేటువంటి వాళ్ళ వేకెన్సీస్ ఎన్ని, వీటికి ఏంది కూర్పు అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆలోచించే నిర్ణయం చేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే, సునీతారెడ్డి గారు ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడే చెప్పారు నేను, ముఖ్యమంత్రి గారు ఏది తలుచుకుంటే అదే చేస్తారు. తన్ని ఇప్పుడు వేయాలనుకుంటే కూడా 1 గంట ఇంకా టైం ఉంది, 4 గంటలు 5 గంటలు టైం ఉంది, ఇంకా మొత్తం కూడా వేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అందరి షాక్ గురిచేయడమే ఆయనకున్న ఒకే అసెట్, ఏదైనా కేసీఆర్ గారే చేస్తారని. ఎందుకు అంటే ఆయనకు ఒక నమ్మకము, మరి అది కాన్ఫిడెన్స్ ఏమని అనుకోవచ్చు. ఇప్పుడు అందరి మీద నెగిటివ్ ఉంది, ఎమ్మెల్యేల మీద సగం మంది మీద నెగిటివ్ ఉందన్న వాళ్ళని ప్రకటించారు, నన్ను చూసి ఓట్లేసారని ఒక కాన్ఫిడెన్స్గానే వెళ్ళిపోయింది ఆయన. సరే, రిజల్ట్ కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చింది కాబట్టి మనం ఇంకా విమర్శకు కూడా తావలేకుండా పోయింది. ఇప్పుడు అయితే ఇప్పుడు ఒక్కరే సీఎంగా చేస్తున్నారు అనుకుంటున్నాం, నేను అనుకుంటున్నాను. నేను ఒక మహిళగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ ఒక మహిళతోనూ, ఎందుకంటే మొత్తం తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారనమాట, ఒక్క మహిళ కూడా సరే ఇంత ఘనంగా మనం వ్యతిరేకిస్తున్నా కూడా అని చెప్పేసి. ఎందుకంటే ఆకాశంలో సగం, భూమిలో సగం, ఆ సగం ఈ సగం అని చెప్తా ఉన్నారు. ఒక మహిళ కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆచరణ లేదు సార్, తీసుకోకుండా ఒక్కళ్ళని కూడా తీసుకోకుండా ఉన్న ఆచరణ లేదు. తీసుకుంటే ముగ్గురు కూడా తీసుకునే అంత నిర్ణయాలు కూడా చేయగలుగుతారు. కాకపోతే మనకి ఇక్కడ ఒక లిమిట్ ఉంది, ఏంటి అంటే 18 మందికి మాత్రమే మనం ఇవ్వగలుగుతాం కాబట్టి పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు అనుకుంటా. వ్యతిరేకత ఉన్నా ఏది ఉన్నా తనకు నచ్చిన వాళ్ళని, తన కూర్పునంతా తనకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటాడు, అది అందరికి తెలిసిన వాస్తవమే. కానీ నేను ఒకటి ఆకాంక్షిస్తున్నా, ఒక సూచన కూడా చేస్తున్నా, ఫస్ట్ ఒక మహిళతో ప్రమాణ స్వీకారం చేస్తే మా మహిళల ఆశీస్సులు కూడా ఉంటాయి ఈ ప్రభుత్వానికి, సెంటిమెంట్ కూడా మంచుకుంటుంది ఈ ప్రభుత్వము. ప్రజలకు ఏదో మహిళల తరఫున మా మహిళలకు ఏదో చెప్పుకోవడానికి ఒక దిక్కు దీవానం ఉంటుంది ఆలోచిస్తున్నా. ఎందుకంటే మహిళలకు ప్రాబ్లమ్స్ వచ్చినా, మహిళల కొట్లాటలు వచ్చినా, మనకు మహిళా మినిస్టర్ కూడా మగవాళ్ళ నేసుడికి కనీసం చెప్పుకునే కూడా లేని పరిస్థితి ఉండే, కనీసం మేము ఇచ్చే సూచనలు పాటించి కేసీఆర్ గారు కనీసం ఫస్ట్ ఒక మహిళకు అవకాశం ఇచ్చి ప్రమాణ స్వీకారం చేపిస్తారని నేను ఆశిస్తున్నా. ఉపేంద్ర గారు, ముఖ్యమంత్రి గారు ఈ అంటే ఇప్పుడు వారు చెప్పినట్టు వారితో పాటు ఒకళ్ళు ఇద్దరు తీసుకుంటాను చెప్పినాడు. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం నడపాలన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, వాళ్ళ యొక్క సమర్థత, వాళ్ళ యొక్క తెలివితేటలు అన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రిగా వారికి ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వంలో ఎవరైతే గెలిచినటువంటి వాళ్ళల్లో వాళ్ళ మీద పూర్తి అవగాహన ఉన్నది, ఎవరైతే దీనికి సమర్థులు అనేది. వారు దాని మీద పెద్ద ఎక్సర్సైజ్ చేయలేక చేయకపోయినా కూడా వారికి అవగాహన ఉన్నది, ఎవరిని తీసుకోవాలో తీసుకుంటారు, ఏం చేయాలో చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళనే పెడతాడు, అందులో అనుమానాలు ప్రతిపక్షాలు చెప్పిన వ్యక్తులనే బెటరు, లేకపోతే ఇంకొకరు విమర్శిస్తే వాళ్ళని బెటరు. ఇంకోటి సోదరి అనేది మహిళ సబ్జెక్ట్ వస్తూ ఉన్నది కాబట్టి తప్పకుండా వారి యొక్క ఆకాంక్షలు ఏమైతే ఉన్నాయో తప్పకుండా ఈసారి మహిళలకి ప్రాధాన్యత దొరుకుతుందని చెప్పేసి మేము కూడా అనుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా యాక్టివ్ అండర్ కన్సిడరేషన్లో పెట్టుకున్నారు ఆ భాగం, తప్పకుండా మనం అది చూస్తాం. ఇంకోటి వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి బీసీ వర్గాలు కానీ లేకపోతే దళితుల వర్గాలు కానీ సారు చెప్పినట్టు పారదర్శక పాలన కావాలని చెప్పేసి, ప్రజా సంక్షేమమే కావాలని మా ఎజెండాలు మొత్తం ఉన్నాయి, అవి దాని ప్రకారంగా మేము పోతున్నాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు 5 నిమిషాలు సెటిల్ చేస్తారని చెప్పేసి కూడా అన్నారు. 5 నిమిషాల్లో అనేక సమస్యలకు సెటిల్మెంట్ చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి, చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇది ప్రభుత్వాలు ఏర్పడి మనం అధికారంలోకి వచ్చినాక అధికారపక్షం ప్రతిపక్షం అనే మాటల కన్నా ముందు కూడా వారి యొక్క కాన్ఫిడెంట్, వారు పదవిలో ఉన్నప్పుడు పదవి వదులుకోవడానికి కూడా వారు ఒక్కటే తీసుకున్న నిర్ణయం. ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి అతను పార్టీకి రాజీనామా చేసి దానికి రాజీనామా చేసి అన్ని రాజకీయ జీవితాన్ని 25 ఏళ్ళు ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తెలంగాణ కోసం ఒకటే బయలుదేరాడు. అప్పుడు కూడా మనం ఆలోచించాలి కాబట్టి ఆయనకు ఒక విజన్ ఉన్నది, తెలంగాణని సాధిస్తా, సాధించకపోతే రాళ్ళసుడి కొట్టండి అని ఆ రోజు చెప్పాడు. ఆ రోజు మనందరం ఎక్కడున్నో మనకు తెలుసు ప్రతిపక్షాలుగా. అయితే బయలుదేరిండు, ఎన్నో ఆటుపోట్లు అవకతవకల మీద దాంట్లో సక్సెస్ అయ్యాడు. కాబట్టి తెలంగాణ సాధించిన క్రమంలో అభివృద్ధి చేయడంలో కూడా ఒక ఎజెండా వారికి ఉన్నది, వారు చదివినారు, ఆ ఒక ఎజెండా పెట్టుకొని కూర్చున్నాడు. కాబట్టి తప్పకుండా
ఏ వర్గాలకి అన్యాయం చేయాలి, ఇలా 90% ఉన్న ప్రజలకి ఇలా కేంద్ర ప్రభుత్వంతో ఢీకొట్టబోతున్నాడు. రైట్, ఓకే. మామూలు విషయం కాదు అది. ఓకే, ఒక ఇప్పుడు రిజర్వేషన్లు పెంచాలి సుప్రీంకోర్టు డిసిజన్ ఉన్నప్పటికి కూడా దాన్ని కూడా మేము అధిగమిస్తాం, దాని చట్టాలు మార్చాలి, పార్లమెంట్లో చట్టాలు చేయాలి, మెజార్టీ ప్రజలకి సామాజిక అన్యాయం జరగాలి, వాట్ ఈజ్ రాంగ్ అని క్వశ్చన్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి దేశంలో మన కేసీఆర్ గారిని చూడబోతున్నారు, చరిత్రను కూడా నిలబడబోతా ఉన్నారు. ఓకే, అంటే ముఖ్యమంత్రి గారి మైండ్లో ఉందో లేదో, ఉపేందర్ గారు అయితే పాపం మహిళలందరికీ సంబరపడే విషయం అయితే ఒకటి చెప్పారు, మహిళలు ఖచ్చితంగా మంత్రి పదవిలో ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఉపేంద్ర గారు అభిప్రాయపడుతున్నారు. నేను కూడా ఆశిస్తున్నాను, ఎందుకంటే మహిళలకి ఈసారి గుండు గుత్తక ముగ్గురే గెలిచారు. అవును, ప్రతిపక్షం నుంచి ఇద్దరు, ఇక్కడ నుంచి ముగ్గురు, గతంలో ఆరుగురు ఉండేవాళ్ళు, ముగ్గురు ఓడిపోయారు, వేరే పార్టీ. కానీ గతంలో ఆరుగురు ఇందులో ఉండేవాళ్ళు, ఆరుగురు ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు, ఒక ఆమె ఓడిపోయింది. అట్లా కలిస్తే కనుక ఇదొక అడ్వాంటేజ్ ఏంటంటే, ముగ్గురులో కూడా సామాజిక వర్గాల సమీకరణ చూస్తే ఇద్దరు రెడ్లు, ఒక ఎస్టీ గెలిచిండ్రు. కనుక చందులాల్ గారు ఎస్టీ అక్కడ ఓడిపోయింది, కనుక ఎస్టీకి ఇస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒకవేళ గోవాలక్ష్మి గారికి వచ్చే అవకాశం ఎక్కువ ఉందని నేను ఊహిస్తున్నా. డిప్యూటీ స్పీకర్ గా ఉంది, ఒక స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గా అట్లాగే ఉంచి సీనియర్ నేమో మంత్రివర్గం తీసుకునే అవకాశం పద్మదేవి అని ఉందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా కేసీఆర్ గారు నిన్న మొన్న ప్రెస్ మీట్ చూసుకుంటే, మొన్న ప్రెస్ మీట్ అద్భుతంగా ఉన్నది, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఒక ఒక విజన్ కనపడుతుంది ఆయనలో, కానీ ఆ విజన్లో కొంత మనకు లోపాలు కూడా కనపడుతున్నాయి. ఉదాహరణకు మీకు ఎన్నికలకు ఏం జరగాలి అనేది ఒక ఆలోచన ఉంది. కానీ ఉదాహరణ గతంలో నేను చాలాసార్లు చెప్పాను, దళితులకు 3 ఎకరాల భూమి కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, ఇప్పుడు తెలంగాణ ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. కనుక నియామకాల విషయంలో నేను ఒప్పుకున్నాడు ఆయన, ఎందుకంటే ఉద్యోగాలు ఎట్లా సృష్టించలేము సంగతి అనేది. కానీ నీళ్లు నిధుల విషయంలో నిధులు పుష్కలంగా వస్తున్నాయి, మొత్తం రేపు 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం, అప్పులు కూడా తీర్చేస్తా అన్నాడు. అది కొంచెం అది అతిగా చెప్పండి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే 2 లక్షల 30 వేల అప్పులు ఒకేసారి తీర్చలేము. రెండోది, అన్నిటికన్నా ప్రభుత్వం మీద ముందున్న సవాళ్ళు రెండు పెద్దవి అనుకుంటున్నాను నేను. ఒకటి సాధ్యం కాదని ఒప్పుకున్న సవాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు హామీ ఇవ్వగానే, ఉదాహరణకు రుణమాఫీ, లక్ష రుణమాఫీ గతంలో 4 సంవత్సరాలు కష్టపడితే కాలే, కానీ ఈసారి ఆయన ముందు పెద్ద సవాల్ ఏంటంటే, ఈ 1 లక్ష ఒకేసారి మాఫీ చేస్తారా, 4 సార్లు చేస్తారా. ఆయన కూడా తెలివిగా ఆ విషయంలో మేనిఫెస్టోలో ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. చేసిన అదనపు భారం ఒకటి ఉంది. ఇప్పుడు ఉదాహరణకు రైతు బంధు పథకంలో 5,700 కోట్లు, 4 సంవత్సరాల తర్వాత రైతు బంధు పథకం పోయిన సంవత్సరం ప్రారంభించాడు, అయితే అది 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 అయిపోయింది కనుక ఇది మొదలు పెట్టగలిగింది. కానీ 2,000 కోట్లు ఐదు వేల 700 కోట్లు అవుతున్నాయి. ఇవి ఎట్లా చేస్తుంది, 4 సంవత్సరాలేమో 4,500 కోట్లు చొప్పున 4 సార్లు ఇచ్చేసింది, 17,000 కోట్లు అది అయిపోయిన తర్వాత రైతు బంధు స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు రెండు కలిసి వస్తుంది, భారం ఉంది. ఒక మాట అండి, రెండోది నిరుద్యోగ బుద్ధి గురించి కూడా ఆయన ఎట్లా నిరుద్యోగులు గుర్తిస్తారు ఏమిటి అని ప్రతిపక్షం విమర్శ చేశాడు. నేనేమంటున్నా ఇప్పుడు ఆ విమర్శకు ఆయన విమర్శనే, ఇంకెవరు చేసింది కాదు. కనుక ఆ విమర్శకు సమాధానం చెప్పుకోవాలంటే 3,016 రూపాయలు ఎట్లా ఇస్తారు నిరుద్యోగులకు, ఎట్లా గుర్తిస్తారు నిరుద్యోగులు అంటే ప్రైవేట్ ఉద్యోగ పబ్లిక్ ఉద్యోగ, ఇప్పటిదాకా ఉద్యోగం అసలు లేనడా, గవర్నమెంట్ ఉద్యోగులు తప్ప మిగతా అందరూ ఉద్యోగులు నేరంలో అవుతారా, చాలా కీలకమైన. కేసీఆర్ గారు పెద్దలు ఆయన చెప్పిన అనుమానాలు ఆయనకే నేను ప్రశ్న వేస్తాను, ఎందుకంటే అవి కష్టం అని అంటున్నాను. ఈ రెండు పథకాలు రేపు పొద్దున కష్టం అవుతాయి, ఒకటేమో రుణమాఫీ, రెండోది ఇప్పుడు రైతు బంధు కంటిన్యూ చేయాల్సిందే, ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేస్తుంది, కనుక చేసింది. ఇప్పుడు వీళ్ళు వచ్చింది మళ్ళీ చేయాల్సిందే అవుతుంది. మూడోది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేటుగా సాగుతాయని ఒక వివరణ ఇచ్చిండు, అది కరెక్ట్. ఎందుకంటే 5,60,000 రూపాయలు అంటే గతంలో కాంగ్రెస్ హయాంలో 54,000 రూపాయలు ఇల్లు ఇచ్చింది, మార్జిన్ మనీ ప్లస్ అప్పు 57,000 కోట్ల రూపాయలు రద్దు చేశారు, 37,000 రూపాయలు 54,000 అంటే మనం పెంచుకొని కోరినాం. కానీ ఇప్పుడు 140,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 140,000 వీలు పెట్టుకుంటే 3 లక్షలు అంటే ఓ రకంగా ఉంటుండే. కానీ ఇప్పుడు 570,000 సుమారు 6 లక్షల రూపాయలు సొంత ఇల్లు సొంత జాగా ఉంటే 5 లక్షలు ఇస్తా అంటుండే. కనుక ఇది మెల్లగా దొరుకు, నిర్మాణ రంగ కార్మికులు తక్కువ ఉన్నారు, ఈ కాంట్రాక్ట్ ఎవరు దీన్ని తీసుకునే సిద్ధంగా లేదు, కనుక ఇది కొంచెం సవాల్ అవుతుంది. దళితులకు 3 ఎకరాల భూమి స్పష్టంగా చెప్తున్నా, భూమి అట్లాగే ఉంటుంది, మనుషులను పెరుగుతాం, ఆ ఊళ్ళో భూమి పెరగదు, భూమి ప్రపంచంలో ఎక్కడ పెరగదు. కనుక ఆ భూమి పెరగని భూమిని 3 ఎకరాలు ఎట్లా మార్చారని పెద్ద సవాలు. దీన్ని ఏం చేయాల్సి వస్తుంది అంటే, దళితులకు భూమి కన్నా ఆత్మగౌరవ సమస్యని భూమి బొందగడితే జాగ్రత్తలు అంటాం మనం, కానీ దానికన్నా వాళ్ళకు ఆర్థికంగా వెసులుబాటు కలిగే ఇతర రంగాలలో వాళ్ళు సెటిల్ చేస్తే మంచి ఉంటుందని ఆలోచన. ఓకే వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ గారు లేవనెత్తిన చాలా సవాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవానికి బలరాం గారు ఒక విషయాన్ని మేము చాలా స్పష్టంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసేటువంటిది ఏంటంటే, కేసీఆర్ గారు మేనిఫెస్టోను 2 దఫాలుగా ప్రవేశపెట్టినాడు, మీకు జ్ఞాపకం ఉంది.
మేము మహాకూటమి తరఫున మా మేనిఫెస్టో వచ్చిన తర్వాత వారు దాన్ని మళ్ళీ రెండవది చివరిది ప్రకటించిన సందర్భం మనకు కనపడుతుంది. ఇవాళ మేము చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటంటే, మహాకూటమి మేనిఫెస్టో ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు అదే ఎజెండా అయింది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వానికి. మేము వెయ్యున్నటువంటిది ఆసరా పెన్షన్ 2000 అన్నాం, ఆయన 16 రూపాయలు ఎక్కువ వేసినాడు. వితంతువులు అట్లాంటి వాళ్ళకి వికలాంగులకు వచ్చేటప్పటికి 1500 అన్నాం, ఆయన 1500 3000 చేసాం, ఆయన 16 ఎక్కువ వేసినాడు. నిరుద్యోగ ప్రతి వీలు కాదన్నాడు, మేము పెట్టిన తర్వాత 3000 3016. మేము ప్రభుత్వ ఉద్యోగుల పదవి వయసు మేము 60 అన్నాము, ఆయన ఇటు అటు కాకుండా 61 చెప్పినాడు. అది 61కి దేశంలో ప్రపంచం ఎక్కడ లేదు. రెండవది పెన్షన్లు 58 మీరు చెప్పారు, 58 చెప్పాము, ఒకటి తగ్గించాడు. కాబట్టి ఇవల్ల రేపు ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలన్నీ ఒకవేళ అమలు పరిస్తే అది మా కూటమికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచినట్టుగా మేము భావిస్తాము. కాబట్టి దానికోసం మా ఒత్తిడి పోరాటాలు ఎప్పుడు ఉండే ఉంటాయి అనేటువంటిది మాత్రం చెప్తాం. ఆయన అమలు పరిచిన మా లక్ష్యాన్ని మాత్రం చాలా స్పష్టంగా తెలుసా. ఇప్పుడు పథకాల నుంచి తీసుకుంటే మాత్రం ఏ పథకం కూడా కంప్లీట్గా ఫస్ట్ మేనిఫెస్టో ఏదైతే 2014 నుంచి 2018 వరకు చేసిన మేనిఫెస్టో ఏది కంప్లీట్ కాలేదని అన్యాపదేశంగానే ఒప్పుకున్న పరిస్థితి కేసీఆర్ గారు. ఎందుకంటే మనకు 2 బెడ్రూమ్ అందరూ చెప్తున్నది మనం వింటనే, 2 బెడ్రూమ్లు కాలేదు, మనకు వచ్చి 3.5 ఎకరాలు కాలేదు, ఇక్కడ మనకు ఇంకా ఇప్పటి వరకు ప్రాజెక్టులు కంప్లీట్గా ఫినిష్ అయిన పరిస్థితి లేదు, మిషన్ భగీరథ కూడా కాలేదు, ఏది కాలేదు. ఇవన్నీ సవాళ్ళు, చాలా పెద్ద సవాళ్ళు ఎదురున్నాయి. ఉండగా కూడా మనం ఇప్పుడు మనకు వచ్చిన నెలకు మనకు ఎంత బడ్జెట్ ఉంది, దాని మీద మనకు ఖర్చులు ఎంత ఉన్నాయి, మన గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎంత జీతాలకు పోతుంది, ఎంత పెన్షన్లకు పోతుంది, ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలకు ఎంత పోతుంది అనే దాని మీద తీసుకుంటే చాలా కష్టం ఇప్పుడు. ఎందుకంటే మనకు వచ్చే 10,500 మనకు గవర్నమెంట్ ఉద్యోగాలకు 6000 పోతుందని తను చెప్పిన లెక్క, ఎవరు కేసీఆర్ గారు చెప్పిన లెక్క. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి 2 లక్షల రుణమాఫీ అన్నప్పుడు, 3000 రూపాయల భృతి అన్నప్పుడు చెప్పినారు కేసీఆర్ గారు. 1000 రూపాయలు ఇస్తేనే ఈ పరిస్థితి ఉంది, మరి అది 2000 పెంచారు, అక్కడ 3000 పెంచారు, మళ్ళీ ఇప్పుడు అడిషనల్గా మనకు నిరుద్యోగ భృతి వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు మనకు అడిషనల్గా వచ్చే ఇన్కమ్ గురించి మాట్లాడట్లేదు ఆయన. ఎందుకంటే మనకు నిర్మాణాత్మకంగా మనకు డబ్బులు వచ్చి రెవెన్యూ వచ్చేవి ఏవి పెరగలేదు ఇక్కడ. ఓన్లీ సంక్షేమ పథకాలు మనం ఇచ్చుడే ఉంది. ఇప్పుడు రైతు బంధు కూడా మనం ప్రజలకు ఇస్తున్నాము, అంతేగాని అక్కడ నుంచి రెవెన్యూ ఏమి ఉండదు కదా మనకి. అప్పులు కూడా తీర్చేస్తానంటున్నారు, అప్పులు ఎలా, అదే దానికి సంబంధించి మాట్లాడకపోవడం అనేది గజిబిజి గందరగోళంగా ఉంది. మనం వాగ్దానాలు ఇవ్వడం కాదు, మనం 4 సార్లు ఇస్తున్నాము. మనకున్న ఇన్కమ్ ఏంటి? లాస్ట్ టైం ఏం చెప్పాడు, మనకు గవర్నమెంట్ భూములు ఉన్నాయి అవి కూడా అమ్మేస్తా అని చెప్పిన. మనకు 2 బెడ్రూమ్ల ఇళ్ళకే మనకు ప్లేసులు సరిపోతలేవు ఇప్పుడు అని చెప్పి స్లమ్లు ఖాళీ చేయించిన పరిస్థితి, ఫ్లోర్లు కట్టిస్తామన్న పరిస్థితి ఉంది. మళ్ళీ తర్వాత ఏం చెప్పిండు, నేను గవర్నమెంట్ ఏదైతే భూములు ఉన్నాయో అవి కొన్ని అమ్ముతా, వాటిని వీటికి డైవర్ట్ చేస్తా అని చెప్పారు. అవన్నీ కూడా ఎక్కడ పోయినా ఏమైనా తెలియదు, ఏ క్లారిటీ లేదు, అందరు క్లారిటీ అది అదొకటైతే క్లియర్ గా లేదండి. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఒక ముఖ్యమంత్రి గారికి అవగాహనతో అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉన్నటువంటి హయ్యర్ అథారిటీస్తో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాతనే మాట్లాడతారు వాళ్ళు. ఊకనే మనం కూర్చొని మాట్లాడినంత తేలికగా, విమర్శ చేసినంత తేలికగా వాళ్ళు ఏం మాట్లాడరు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మిషన్ భగీరథ కార్యక్రమం సోదరి అన్నట్టు మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభమైంది, దగ్గర 75-80% పూర్తయింది. రాబోయే 2-3 నెలల్లో అందరూ నీళ్ళు తాగబోతూ ఉన్నారు, కొన్ని గ్రామాలలో తాగుతూ ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో పూర్తిగా ఇంప్లిమెంట్ అయింది. మనం పోయి చూస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉదయం వచ్చేసి మనం కూర్చొని మాట్లాడడం చాలా ఈజీ, కాకపోతే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అవకతవకలు, మనం సీట్ల కూర్చొని ఉన్నదానికి బయట ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన వెంకటరెడ్డి సార్ చెప్పినట్టు మా పథకాలే, మా కూటమి పథకాలే సంక్షేమ పథకాలుగా పోతున్నాయని చెప్పేసి 1000 రూపాయల పెన్షన్ ఆల్రెడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది. మేము 1000 రూపాయలు ఇస్తా అంటే మీరు 1500 ఇస్తాన్నారు, కానీ 2000 మేము 1500 ఇస్తే మీరు 3000 అన్నారు. ఫస్ట్ ఇచ్చారు మేము ఇచ్చే వాటిని మీరు కొంచెం పెంచి చెప్పి అది మా మేనిఫెస్టో అమలవుతుందనండి. మీరు అన్నారు ఒక మాట, మాది ఆల్రెడీ మాది ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది. కాబట్టి పథకాలు, సంక్షేమ పథకాలు అనేవి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నది. దానికి పుట్టడానికి పూర్వం ఎవరు ఉన్నారు అనేది, సరే సంక్షేమ ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలు అనేది పెడుతుంది.
గతంలో పెట్టినారు, దాన్ని బెటర్గా మనం ముందుకు తీసుకుపోయాం. మీరు వస్తే మేము ఇంకా చేస్తామని అన్నారు, అంతేగాని దానికి మొత్తం మాదే బాధ్యత, మా కుటుంబదే బాధ్యత అంటే కరెక్ట్ కాదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇద్దరి మధ్య, ఇద్దరు చంద్రుల మధ్య మాటల వాగ్వాదం పెరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ అనౌన్స్ చేసిన పరిస్థితి, మరి ఏం గిఫ్ట్ ఇస్తాడో చూద్దాం. నేనైతే వెల్కమ్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్కి కేసీఆర్ని అని చెప్పంటూ